वेलकम टू द टॉयलेट ट्यूब। గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇక లేరనే వార్త దేశవ్యాప్తంగా విషాదం నింపిన సంగతి తెలిసింది. అలు అస్తమయానికి కరోనా కారణం కాదు, ఆయన కరోనా నుంచి కోలుకున్న ఇతర కారణాలే బాలు మరణానికి కారణమయ్యాయని ఎంజీఎం వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆసుపత్రి డాక్టర్ ఎస్పి బాలుని ట్రీట్ చేసిన లీడ్ దీపక్ సుబ్రహ్మణ్యన్ సభానాయకం ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే వాళ్ళ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన డాక్టర్స్ తో నర్సులతో ఎలా ఉన్నారు, ఎలా మొదట్లో తీరుకున్నారు, ఆ తర్వాత పరిస్థితి ఎలా విషమించిందో చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ వివరాల్లోకి వెళ్తే, ఆగస్ట్ 5న హాస్పిటల్ కు కరోనా సంబంధించిన మైల్డ్ సింప్టమ్స్ తో వచ్చారు బాలు. వచ్చినప్పుడు చాలా ధైర్యంగా ఉన్నారు, తాను బాగున్నానని వీడియో మెసేజ్ తో అభిమానులకు తెలియజేశారు. కానీ అవే ప్రపంచానికి చివరి మాటలు అవుతాయని ఎవరూ అనుకోలేదు. హాస్పిటల్ కు వచ్చిన నాటి నుంచి చివరిగా పార్థివ దేహం అంబులెన్స్ ఎక్కేదాకా మధ్యలో 51 రోజుల పాటు ఏం జరిగిందో డాక్టర్ వివరించారు. మొదట ఆయన చాలా నార్మల్ గా కనిపించారు, కానీ ఆగస్ట్ 13వ తేదీ లేట్ నైట్ శ్వాసకోశ సమస్య మొదలైంది. దాంతో అందుకు సంబంధించిన ఓ ఎక్స్పర్ట్ మెడికల్ టీమ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు వచ్చి లైఫ్ సపోర్ట్ ఇచ్చారు. మొదట వెంటిలేటర్ పెట్టాం, ఆ తర్వాత పెద్దగా ఇంప్రూవ్మెంట్ కనపడకపోవటంతో ఎక్మోని ఉపయోగించామని సీనియర్ డాక్టర్ చెప్పారు. కాగా బాలు క్లినికల్ లీడ్ డాక్టర్ వి సభానాయకం పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరిగింది. ఆయన మాట్లాడుతూ, బాలు గారికి ప్లాస్మా థెరపీ ఇచ్చారు, రెమిడ్స్వేర్ వంటి రికమెండెడ్ మెడిసిన్స్ స్టెరాయిడ్స్ ఇచ్చాం, బ్లడ్ క్లాట్ కాకుండా మందులు వాడాం, ఓ పక్కన ట్రీట్మెంట్ తో పాటు ఫిజియోథెరపీ నిర్వహించాం, ఆయన ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నాం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకుంటూ ఆయనకు వైద్యం చేశాం. ఆయన్ను చూసుకోవటానికి ఓ నర్సుల టీమ్ ని 24 గంటలు ఉండేలా ఏర్పాటు చేశాం. వాళ్లకు ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కేర్ చూసి వాళ్లే ఆశ్చర్యపోయారు. ఆయన మాట్లాడలేకపోయినా కాగితంపై ఆయన మాటలను చిన్న చిన్నగా రాసేవారు. నర్సింగ్ టీమ్ కు ఆయన లవ్ యు ఆల్ అనే మెసేజ్ రాసి ఇచ్చారు, అదే వాళ్లకు రాసిన ఫస్ట్ నోట్. తర్వాత ఏ అవసరం వచ్చినా కాగితంతోనే సంభాషించేవారు. ఇక బాలు గారి కుమారుడు సింగర్ సినీ నిర్మాత అయిన ఎస్పి చరణ్ ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ అప్డేట్స్ ఇస్తుండేవారు. బాలు గారికి అవన్నీ తెలుసు. ఇక ఆయన ఎప్పుడు తన హాస్పిటల్ రూమ్ లో లలిత సహస్రనామం ప్లే చేయమని అడిగి వింటుండేవారు, అది ఆయనకు సంతోషాన్ని ఇచ్చేది. కొన్నిసార్లు ఆయన ఫ్రెండ్స్ పంపిన వీడియో మెసేజ్లు ఇంటర్వ్యూలు ప్లే చేసి చూపిస్తుండేవారు చరణ్, వాటిని ఆయన ఆస్వాదించేవారు. అయితే మాస్ట్రో ఇళయరాజా సంగీతానికి సంబంధించిన వీడియో ప్లే చేస్తే బాగా దగ్గరగా కూర్చోమని కొడుకుని అడిగేవారు, అలాగే ఫోన్ అడిగి తీసుకొని దాన్ని రిప్లై చేసి ముద్దు పెట్టుకున్నారు. అది నా జీవితంలో చూసిన గొప్ప మూమెంట్స్ లో ఒకటి అన్నారు డాక్టర్ దీపక్. ఆయన అంత తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో ఉన్నా మాకు చాలా సహకరించేవారు. ఆయన పద్ధతే అంతా, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనుకునే వారు. ఆయనకు ఏదన్నా సమస్య ఉన్నా చాలా జెంటిల్ గా వ్యవహరించేవారు అని అక్కడ సీనియర్ నర్స్ చెప్పటం జరిగింది. ఆయన నర్సులకు తనకు సూప్ తాగాలనిపించినప్పుడు కానీ, వెంటిలేటర్లో ఆక్సిజన్ లెవెల్స్ ని పెంచమని కానీ తగ్గించమని కానీ అడిగేటప్పుడు కాగితంపై రాసేవారు. ఇక ఈ నెల మొదట్లో డాక్టర్లు ఆయనకు మెడ వద్ద చిన్న సర్జరీ చేసి హోల్ పెట్టి డైరెక్ట్ గా గాలి వచ్చేలా చేశారు. ఇది ఎక్కువ కాలం ఐసీయూలో వెంటిలేటర్ పై ఉండే వాళ్లకు రెగ్యులర్ గా చేసే పని. ఈ ప్రొసీజర్ రొటీన్ అయినా వాళ్ళు కంగారు పడ్డారట. కారణం ఆయన సింగర్, వాయిస్ కు ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని, వోకల్ కార్డ్లు ఎక్కడ దెబ్బతింటాయో అని ఆ ప్రొసీజర్ అయ్యాక ఎలా ఉంది అని బాలుని అడిగారట. ఆయన తన గొంతుని సవరించుకొని నేను బాగున్నాను అన్నారని అక్కడ మరో సీనియర్ డాక్టర్ రావు చెప్పారు. ఇక మెదడులో రక్తస్రావం శ్వాసకోశ సమస్యలతోనే
ప్రముఖ సినీ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఊబకాయం తగ్గించుకునేందుకు 7 ఏళ్ల క్రితం ఆపరేషన్ చేయించుకోవటం మినహా ఆయనకు షుగర్ కానీ ఇతర అనారోగ్య సమస్యలు కానీ లేవని స్పష్టం చేశారు. ఆహారపు నియమాలను కూడా చక్కగా పాటించేవారని తెలిపారు. అమెరికా ఫ్రాన్స్ కు చెందిన వైద్య నిపుణుల సలహాలతో చికిత్స చేశామన్నారు. దీంతో ఆయన స్పృహలోకి వచ్చి అందరినీ గుర్తించగలిగారని సెప్టెంబర్ 5న వివాహ వార్షికోత్సవం కూడా జరుపుకున్నారని పేర్కొన్నారు. నోటి ద్వారా ఆహారం తీసుకుని కోలుకుంటూ వచ్చారని గత గురువారం ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితి ఉన్నట్టుండి ఆందోళనకరంగా మారిందన్నారు. సిటీ స్కాన్ తీసి పరీక్షించినప్పుడు మెదడులో రక్తస్రావం గుర్తించామన్నారు. అదే సమయంలో శ్వాసకోశ సమస్యలు కూడా రావడంతో ఫలితం లేకపోయిందని పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారని వైద్యులు పేర్కొన్నారు. ఏది ఏమైనా బాలు ఆత్మకు శాంతి కలగాలని మనము కోరుకుందాం.